హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఐటీఐ లిమిటెడ్ నుంచి డిప్లొమా క్వాలిఫికేషన్తో మనకి ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి 11/9/2018 విడుదల చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 25/9/2018. సో ఇక్కడ మనకి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది చూడవచ్చు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది అందిస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో పోస్ట్ నేమ్ వచ్చి ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్స్. ఓకే, మొత్తం 50 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ 2 ఇయర్స్, ఫస్ట్ ఇయర్లో 8,000, సెకండ్ ఇయర్లో 8,500 మిక్స్ స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మిమ్మల్ని ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత 17,537 పర్ మంత్ శాలరీతో మీకు జాబ్ అనేది వీళ్ళు 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆలోపు ఒకవేళ రెగ్యులర్ పోస్టులు కనుక కావాల్సి వస్తే, ఇక్కడ మనకు తెలియజేశారు, రెగ్యులర్ పోస్టులు కనుక కావాల్సి వస్తే మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూటర్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో మొత్తం వ్యాకెన్సీస్ మనకి 50 అనేది ఉండడం జరిగింది. సో అలాగే క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. దేంట్లో కంప్లీట్ చేసి ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సివిలు, ఎలక్ట్రికలు, మెకానికలు, కెమికలు ఇవన్నీ డిప్లొమాలు మాత్రమే. ఓకే, విత్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ 60% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అలాగే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్కి 60% వచ్చి ఉండాలి, ఓబీసీ క్యాండిడేట్స్కి 58% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి అగ్రిగేట్గా. ఓకే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా 58% మార్క్స్ ఉంటే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు. సో ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి మనకి ఇంకో నోటిఫికేషన్ విడుదలైంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ అని. ఆ వీడియోని నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అప్పుడు మీరు చూసుకోవచ్చు. దానికి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్. ఓకే, 30 ఇయర్స్ మించకూడదు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయి, వాళ్ళు చూసుకోగలుగుతారు. జాబ్ ప్రొఫైల్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏమేమి ఉంటుందంటే ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్ ఆఫ్ టెలికామ్ అండ్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఇవి మీ జాబ్స్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే స్టాచ్యుటరీ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పిఎఫ్ కూడా దీనికి ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే కంపెనీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. అలాగే 12 డేస్ క్యాజువల్ లీవ్ పర్ యానం కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. జనరల్ కండిషన్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ డేట్ మనకి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ డేట్ ఉందో ఆ డేట్కే మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అప్పటికి మీకు కంప్లీట్ అయి ఉండాలి. అలాగే సో మెడికల్ స్టాండర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 25/9/2018లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మీ అప్లికేషన్స్ని ఇక్కడ మనకి అడ్రస్ ఒకటి తెలియజేశారు. సో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఎన్ఎస్ఎన్ఎం ఐటీఐ లిమిటెడ్ నెట్వర్క్ సిస్టమ్స్ యూనిట్ F100 డోరవాయి నగర్ బెంగళూరు 560016. ఈ అడ్రస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ వీళ్ళకి పంపించవలసి ఉంటుంది, అలాంగ్ విత్ నాన్ రిఫండబుల్ అకౌంట్ పే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ 100 రూపీస్ పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డీడీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన అందరూ క్యాండిడేట్స్ ఈ పేరు పైన ఫేవర్ ఆఫ్ ఐటీఐ లిమిటెడ్ ఎన్ఎస్ యూనిట్ బెంగళూరు ఈ పేరు పైన మీరు 100 రూపీస్ డీడీ అనేది పే చేసి వాళ్ళకి మీ అప్లికేషన్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి అటాచ్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ పాయింట్స్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ చదువుకున్న తర్వాత పంపించవచ్చు. సో ఆఫ్లైన్లో అప్లికేషన్స్ ఎలా పంపిస్తే వాళ్ళకి రీచ్ అవుతాయి, తిరిగి మీకు హాల్ టికెట్లు ఏ విధంగా పంపిస్తారు అనేది, సో
వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.